సుప్రీం తిట్లతో సారి చెప్పిన సీఎం నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం నమ్మకం ఉన్నాయి పత్రికల్లో వచ్చిన వార్తలపైన విచారం వ్యక్తం చేస్తున్నా ఏమనిపిస్తలేదా సార్ నీకు రేవంత్ రెడ్డి గారు అది అంటారు కదా ఇంకా నాకు ఊకే నా నడుతూ అనిపించింది నీకు అట్లాంటిది ఏమనిపిస్తలేదా ఏమనిపిస్తలేదా ఆ వార్తలు ఎప్పుడు వచ్చినాయి సుప్రీంకోర్టు ఎప్పుడు నీకు అక్షింతలు పెట్టింది దాని మీద నువ్వు ఎప్పుడు రెస్పాండ్ అయినావు కవితకు బెయిల్ వచ్చిన రోజు నువ్వు చిట్ చాట్ చేసి నువ్వు మీడియాతో మాట్లాడినావు తిక్క తిక్క మాట్లాడితే జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలా తెలివికల్లోలు నువ్వు ఇట్లా వాగింది మొత్తం రికార్డ్ చేసుకుని ఉంటారు ఎక్కడో ఒక దగ్గర ఆడియో ఆ రికార్డు కనుక వదిలిపెడితే అప్పుడు ఎడబెట్టుకుంటావు నీ ముఖం ఎడబెట్టుకుంటావు ఎందుకు చెప్తావు గిట్లాంటి బ్రోకర్ ముచ్చి అన్నీ అంటే సారి చెప్పి నా వ్యాఖ్యలంటా మీడియా వక్రీకరించిందంట నీ వ్యాఖ్యల దానికి ఎందుకు ఇదే నీ పార్టీ హ్యాండిల్లో ఇప్పటికి నువ్వు చూడు నీ పార్టీ హ్యాండిల్లో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లోనే అఫీషియల్ హ్యాండిల్లో అని చెప్పేసి వీళ్ళ ఒక కాంగ్రెస్ ఈ కుక్కలు నడిపించేటువంటి బ్యాచ్ ఉంటుంది ఒకటి ఆ కాంగ్రెస్ హ్యాండిల్స్ ఉంటాయి ఈ అన్నిటిలా చూడు నువ్వు ఏం నడుస్తుందో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైంది కాబట్టి బెయిల్ వచ్చింది అని చెప్పేసి మొత్తం ఒక క్యాంపెయిన్ రన్ చేస్తా ఉన్నారు ఇదంతా నువ్వు చేపిస్తున్నావు దంద కాదు ఇదంతా ఇది నీ కథనే కాదు ఇదంతా ఎవరికి చెప్తున్నావు షోలో పూలు పెడుతున్నావు సుప్రీంకోర్టు లెఫ్ట్ హ్యాండ్ రైట్ వేసి వాము అసలు కేసులు వచ్చేట్టుందో రేపన్నాడు నా ఓటుకు నోటు కేసులు తీసుకుపోయి మధ్యప్రదేశ్కి అప్ప చెప్తే నా బతుకు బస్టాండ్ అయితే కోర్టు తీర్పిచ్చిందనుకో నా పదవి పోతుందని చెప్పేసి భయపడి సారి చెప్పినా నేను నువ్వు మీడియా వక్రీకరించలే నువ్వేం చెప్పిందో గదే రాసింది మీడియా నువ్వేం చెప్పినావు మరి మీడియా వక్రీకరిస్తే ఆంధ్రజ్యోతి నీ ఆస్థానైనా ఇప్పుడు నీ నీ పేపర్లకు వేసి చూడు ఆంధ్రజ్యోతి నీ ఆస్థాన పత్రికనైనా చంద్రబాబు నాయుడు చెంచా నాయ వెలుగు నీ ఫక్తు కాంగ్రెస్ పత్రికనైనా వివేక్ వెంకటస్వామిది చెన్నూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అదే పెద్దపల్లి ఎంపీ గఢం వివేకుది అది గడము వంశీకృష్ణది వీళ్ళదే కదా మీ పేపర్లు మీ ఛానల్లో రాసినాయి కదా అది బీఆర్ఎస్ బీజే ఒక్కటే కాబట్టి అని చెప్పేసి మీ పేపర్లే తప్ప రాస్తాయా నీ గురించి అంత ధైర్యం ఉందా వాటికి ఒక్క మాట రాయమని తెలంగాణ పత్రిక రాసినాడు రాయమను ఒక్క వార్త రాయమను ఈ నీ నీ వెలుగుకి నీ వెలుగుకు కానీ నీ ఆంధ్రజ్యోతికి కానీ నీ మోచేతులు లాగే పత్రికలకు ఏదైనా కానీ తెలంగాణ ప్రజల కోనాన తెలంగాణకు నష్ట జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎత్తి చూపిస్తున్నా రాయమని ఒక వార్త గిట్లా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంట రా రాస్తాయా సారీ చెప్పినావు అయిపోయింది ఎందుకంటే నీకు భయం చొరవ కాబట్టి నీ చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఒరే ఏం మాట్లాడుతున్నారో పిచ్చోడా నువ్వు ఇట్లా మాట్లాడితే నిన్ను నన్ను నిన్నున్నా బొక్కలేస్తారు ఆ కోర్టు కనుక తీర్పిచ్చిదనుకో ఆ ఓటుకు నోటు కేసులో ఏవన్ నువ్వు పోతావు తర్వాత ఏ టూనో ఏ నేను పోతా రొడ్డు అని చెప్పేసి ఇచ్చేవరకే అప్పుడు సారీ చెప్పినావు నువ్వు అది కూడా ట్విట్టర్లో పెట్టినావు ఇది తెలియదు ఆ జనాలకి ఈ మాత్రం అర్థం చేసుకోలేరా